వృత్తి జనతా పార్టీ తీసుకునే నిర్ణయం ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక తీసుకురావాలి అది కూడా రెండు వేల ఇరవై రెండులో అని అనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వచ్చేసరికి ఎటువంటి ఎఫెక్ట్ తగులుద్ది అసలు వస్తాయా రావా జెమ్లీ ఎన్నికలు జెమిలీ ఎన్నికలకి వెళ్ళేటటువంటి దమ్ము బీజేపీ పార్టీకి ముఖ్యంగా లేదు అండి ఓకే లేదు ఆ బీజేపీ ఎప్పుడు కూడా కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇప్పుడు ప్రజెంట్ రాజస్థాన్లో కానీ కుట్రలు చేసి పార్టీని ప్రభుత్వాన్ని కోల్చడం తప్పని ఇంకొకటి లేదండి జెమిలి ఎన్నికలకి వెళ్ళిన మా జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా ఆరు నెలలు నాకు అవకాశం ఉండే నేను ఏంటో చూపిస్తానన్నారు ఆరు నెలల్లోనే భగవద్గీత ఖురాను బైబుల్ అయినటువంటి మా మేనిఫెస్టోని ప్రతి కమ్యూనిటీకి ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లిన ఘనచరిత్ర మాదండి మేము ఎప్పుడైనా సిద్ధమే ఎన్నికలకి ఏమండి ప్రజలు ఎయిటీ టూ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని అభిమానించి ఆదరించి మాకు వేశారు ఎక్కడైనా సరే ఓట్లు వేసిన ప్రభుత్వం ఐదేళ్లు మనుగడ సాధించాలి ఆ ఐదేళ్లు మనుగోడు సాధించుకోకోకుండా ఎన్నికల కమిషన్ అని మొన్నటిదాకా ఆ రమేష్ కుమార్ రమేష్ బాబు ఎవరో సంథింగ్ ఏమనే శాసనమండలిలోనేమో ఇంకోటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ శాసన శాసనమండలిలోనేమో ఆ ద్రవ్య వినిమయ బిల్లులు ఆపటం ఇకపోతే కోర్టులో వేయటం జగన్ 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 అని నువ్వు జగన్ని ప్రతి విషయంలో మీ పది ఛానల్స్ తప్పుడు విధంగా మాట్లాడుతున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత చరిత్ర కలిగినోడు ఇలాంటి కష్టాలు ఆ రోజు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని కూడా ఎదిరించి వాళ్ళ ఆలీబాబా నలభై దొంగలు ఉన్నారండి కోర్ కమిటీ అనేటటువంటిది ప్రతి కోర్ కమిటీలో ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు ఒక చిదంబరం మమనా ఒక ఒకనా మన అహ్మద్ పటేలా ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఒక్కొక్క స్టేట్లో ఇద్దరు ఉంటారు దానికి నలభై మంది కోరు కమిటీ వీళ్ళను కూడా ఎదిరించి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విజయసాయిరెడ్డి గారు మా విజయమ్మ మా షర్ములమ్మ ఒంటరి పోరాటం చేసి ఇవాళ పదేళ్లలో ఈ స్టేజీకి వచ్చాం మేము ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ మీరు పెట్టినటువంటి నవరత్న పథకాలని కరెక్ట్గా ఇలాంటి వసయం తెలుసు కావాలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ అమలు చేస్తున్నారు అమ్మఒడి మా పిల్లలు చదువుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇటువంటి అది ప్రైవేట్ కాన్వెంట్లో గోరుముద్ద తొమ్మిది గంటలకే పిల్లోడికి ఆ అన్నం కట్టి పంపించలేని పరిస్థితి ఒక్కొక్క ఇంట్లో ఉంటుంది అనారోగ్యంగా ఉన్న తల్లులు రోజుకి ఇంకో మెనో చొప్పున ఆ బాబుకు గోరుముద్ద ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకేమో విద్యా దీవినా డిగ్రీ ఇంజనీ ఇంజనీరింగ్ చేసేవాళ్ళకేమో ఇంజనీరింగ్ ఫీజు రియాంబిష్మెంట్ ఎవరినండి వదిలేసింది కాపు దీవెన మొన్న చూసేనేమో మన మన ఏది మన ఏది పద్మశాలీలు మన మగ్గాలు నేస్తం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చేనేత కార్మికులకి ఇరవై ఐదు వేలు ఏ ప్రభుత్వం అన్నా వేసిందండి ఎవరినండి ఆటో వాళ్ళ కానించి ఆటో వాళ్ళ కానించి అగ్రిగోల్డ్ వాళ్ళ డబ్బులు మీరు దోసుకుంటే ఈయన ఇచ్చాడు ఇరవై లక్షల మందికి మరి దిశ చట్టాలు పెట్టాడు అట్లాగే అనేక చట్టాలు డోక్రా వాళ్ళకి డోక్రా వాళ్ళకండి డోక్రా వాళ్ళగా రుణమాఫీ చేశాడు డాక్టర్ వాళ్ళకి రుణాలు రిలీజ్ చేశాడు ఏ పథకం అమలు చేయింది ఏ పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు చేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి